రాజమౌళి తెరకెక్కించిన అపూర్వ దృశ్య కావ్యం ట్రిపుల్ ఆర్ విశ్వవ్యాప్తంగా సినీ ప్రియుల నీరాజనాలు అందుకుంటూనే ఉంది. పలు అంతర్జాతీయ వేదికలపై విజయ ఢంకా మోగిస్తోంది. ఇండియన్ స్క్రీన్స్ పై 1250 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి థియేటర్గల్ రన్ని పూర్తి చేసింది ట్రిపుల్ ఆర్. విదేశాలలోనూ విజయోత్సాహంతో పరుగులు తీస్తోంది. ప్రేక్షకుల అఖండ ఆదరణతో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రఖ్యాత సంస్థల అవార్డులను కూడా గెలుచుకుంటోంది ఆర్ఆర్ఆర్ చిత్రం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో ముందుంది. అంతేకాదు, మరో విశిష్టమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి నామినేట్ అయింది. గత 80 ఏళ్లుగా ప్రపంచ సినీ దిగ్గజాల ప్రతిభకు పురస్కారాలు అందిస్తోంది ఈ సంస్థ. అలాంటి మహోన్నతమైన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి ఆంగ్లేయతర విభాగంలో ఉత్తమ చిత్రంగా నామినేషన్ దక్కించుకుంది ఆర్ఆర్ఆర్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది నాటు నాటు సాంగ్. ప్రపంచంలో అతి పెద్ద ఐమాక్స్ స్క్రీన్ టీసీఎల్ చైనీస్ థియేటర్లో జనవరి 9న స్క్రీనింగ్ అయ్యే అరుదైన అవకాశాన్ని పొందింది ఆర్ఆర్ఆర్. ఈ వేడుకలకు రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి హాజరవుతున్నాడు. ఎన్టీఆర్ కూడా తన జీవిత సహచరి ప్రణతితో కలిసి పాల్గొనబోతున్నాడు. అలాగే రాజమౌళి, ఎంఎం కీరవాణి కూడా హాజరవుతున్నారు. జనవరి 9న చైనాలోనూ, 11న అమెరికాలోనూ ఆర్ఆర్ఆర్ టీం సందడి చేయబోతోంది.